గౌరవ తెలంగాణ ఉద్యమ సారథి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 9 సంవత్సరాలల్లోనే తెలంగాణ రూపురేఖలు మార్చేసినటువంటి అభివృద్ధి ప్రదాత తెలంగాణ ప్రజల యొక్క ఆశా జ్యోతి ఈ రోజు ధర్మపురి పట్టణానికి రావడం మనందరికీ సంతోషం గర్వకారణం వారికి సుస్వాగతం స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా అతి తక్కువ సమయంలో ఈ ధర్మపురి పట్టణం కావచ్చు నియోజకవర్గం కావచ్చు సాగునీళ్లు లేక తాగునీళ్లు లేక తల్లడిల్లినటువంటి ప్రాంతానికి 9 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధిని సాధించి పెట్టినటువంటి అపర భగీరథుడు ప్రజల ఆశా జ్యోతి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి కొలువైనటువంటి ప్రాంతం ఎన్నో సంవత్సరాలు తల్లడిన ప్రాంతం వారి యొక్క దయ వల్ల కరుణ వల్ల ఈ రోజు ధర్మపురి పట్టణంతో పాటు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి 6-7 మండలాలు మరి సస్య శ్యామలం కావడమే కాకుండా మౌలిక వసతుల కల్పనలో ఏ ఒక్క చిన్న లోటు లేకుండా మనం అభివృద్ధి చేసుకోగలిగాం అదే విధంగా ఈ యొక్క ధర్మపురి టెంపుల్ సిటీ ఏదైతే ఉందో వారి దయ వల్ల వందల కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మరి ఈ యొక్క పట్టణం యొక్క రూపురేఖలు మార్చేసినటువంటి మహనీయులు మన కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి గారు అంతే కాకుండా నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కంటే ఎక్కువ లక్షలాది మంది ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినటువంటి మహా నాయకులు ఒక పేదవాణ్ణి ఒక సింగరేణి కార్మికుని ఇలా ఇంత ఎత్తు ఎదిగి అనేక మందికి సేవలు అందించేటువంటి ప్రయత్నం చేసిన నాకు ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తిరిగి వారు మళ్ళీ ఒక అవకాశం ఇచ్చారు నన్ను అనేక సార్లు మీరు దీవించారు అనేక సార్లు మీ యొక్క దీవెనతో గెలిచాను మరొకసారి అవకాశం ఇస్తే 5 సంవత్సరాలు వారి యొక్క దయతో మీ అందరి సేవ చేసుకుంటానని మీకు కష్టంలో సుఖంలో మీ ఆపదలో సంపదలో మీ బిడ్డగా మీ వెంట ఉంటానని ఈ జీవితం మీకు అంకితమని తెలియజేస్తూ ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం గౌరవనీయులు